పెదబాల శిక్షకు స్వాగతం. కర్కాటకం. ఈ కర్కాటక రాశి వారికి హేమలాంబ నామ సంవత్సర మాస ఫలితాలు. కర్కాటకం పునర్వశు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఏప్రియల్. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రియల్ నెలలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు గౌరవం పొందుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మిక ధనలాభం. పాత బాకీలు వసూలు అవుతాయి. చేపట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కష్టపడి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం. అన్ని రంగాల వారికి అన్నింట జయం కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం కలుగును. ఉద్యోగ లాభం. మనసుకు ప్రశాంతత లభించును. మే. ఈ కర్కాటక రాశి వారికి మే నెలలో అన్ని రంగాల వారికి ఆదాయం బాగుండును. భూములను లేదా గృహాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. నూతన వ్యక్తులతో, పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ఉద్యోగాలు ప్రాప్తించును. వృత్తి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. వివాహాద శుభకార్యాలు నెరవేరుతాయి. ఆకస్మిక గాయాలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు తలెత్తుతాయి. అగ్ని భయం, చోర భయం కలుగును. ఆరోగ్యం మెరుగ్గా ఉండును. జూన్. ఈ కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెలలో శని 6వ రాశి యందు సంచరించుట వలన ధనధాన్య అభివృద్ధి కలుగును. తలపెట్టిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. ప్రభుత్వ వ్యవహారాలు, కోర్టు కేసులలో అనుకూలత లభించును. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం మెరుగ్గా ఉండును. సంఘములో పేరు ప్రతిష్టలు పొందుతారు. బంధువర్గాలతో విభేదాలు వస్తాయి. ఆకస్మిక వాహన ప్రమాదాలు, కొట్లాటలు, గాయాలు అయ్యే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్యం, అనవసర ధనవ్యయం. దైవదర్శనం ద్వారా కొంతవరకు మనశ్శాంతి లభిస్తుంది. జూలై. ఈ కర్కాటక రాశి వారికి జూలై నెలలో చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులతో సంతోషకరంగా గడుపుతారు. స్త్రీ సౌఖ్యము పొందుతారు. ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యం పొందుతారు. అకారణంగా ఇంటా బయట కలహాలు వస్తాయి. మనస్సుకు స్థిమితం ఉండదు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దుష్టులతో సహవాసం చెడు కలిగించును. వ్యాపార వ్యవహారాలందు కలిసి రాకపోవుట, వేలకు తిండి తినలేకపోవుట, చెడు వ్యసనాలకు గురయ్యే అవకాశాలున్నాయి. ఆలస్యం మీద పనులు పూర్తవుతాయి. ఎంత సొమ్ము సంపాదించినా చేతిలో నిలబడదు. ఆగస్టు. ఈ కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో వ్యాపారస్తులకు క్రయ విక్రయాలందు లాభం వస్తుంది. ఆదాయం మెరుగ్గా ఉండును. ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవటంలో ఆసక్తి చూపుతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉండి చాలా ఉత్సాహవంతంగా పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు, అధికారుల మన్ననలు పొందుతారు. అన్నింట విజయం చేకూరును. సంఘంలో గౌరవం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు కలిసి వస్తాయి. శత్రువులు కూడా మిత్రులవుతారు. మనస్సు నిలకడగా ఉండదు. స్వల్ప అనారోగ్యం కలుగును. సెప్టెంబర్. ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో రాహుకేతువులు
అష్టమదశ స్థానమందు ఉండుట వలన అనుకూల ఫలితాలుండును. కుటుంబ సౌఖ్యము పొందుతారు. కష్టపడి చేసిన ప్రతి పని సఫలం అవుతుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అధికారుల మన్ననలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును. తలపెట్టిన ప్రతి కార్యములో జయం పొందుతారు. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతుంది. ప్రయాణాలలో లాభం పొందుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అక్టోబర్. ఈ కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో భార్యాబిడ్డల వల్ల సుఖ సౌఖ్యాలు ఏర్పడతాయి. చేయు కృషి ఫలించును. వృత్తి వ్యాపారాలందు ధనలాభం కలుగును. అన్ని రంగాల వారికి అన్నింటా ధనలాభం కలుగుతుంది. అన్నదమ్ములతోనూ బంధువులతోనూ విభేదాలు వస్తాయి. అధికార అనుగ్రహం పొందుతారు. తరచూ ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. పెద్దల నుండి ఆశీస్సులను పొందుతారు. చోరభయం కలుగును. ప్రయాణ వడలిక, స్వల్ప అనారోగ్యం, వంటి నొప్పులు, శిరోబాధలు కలుగును. ఉద్యోగస్తులకు శ్రమ అధికం. నవంబర్. ఈ కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలో కుటుంబంలో కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది. మనస్థిమితము లేకపోవుట, కోర్టు కేసులు, స్థిరాస్తి తగాదాలు ఏర్పడును. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ప్రయాణాలలో మార్గమధ్యంలో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువర్గములో ఆధిక్యత పొందుతారు. అకారణంగా కలహాలు, అపనిందలు పడతారు. వ్యాపార భాగస్వామితో మనస్పర్ధలు తలెత్తుతాయి. స్వల్ప అనారోగ్యం కలుగును. డిసెంబర్. ఈ కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో దేశ సంచారము చేయుదురు. చేపట్టిన ప్రతి పనిలో ఇబ్బందులు తలెత్తుతాయి. భార్యాపుత్రులతో కలహాలు వస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు తలెత్తుతాయి. గృహమునందు వివాహాది శుభకార్యాలు నెరవేరును. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ధనలాభం. సంతాన కుటుంబ అభివృద్ధి. భార్య వలన చికాకులు ఎదురవుతాయి. తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు. నమ్మిన వారి వలన మోసాలు ఎదురవుతాయి. సంగీత, సాహిత్య, పురాణాలయందు ఆసక్తి కలుగును. చోరభయం కలుగును. జనవరి. ఈ కర్కాటక రాశి వారికి ఈ జనవరి నెలలో చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. నూతన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ధనలాభం కలుగును. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. అన్ని రంగాల వారికి అన్నింటా విజయం చేకూరును. ఆదాయం మెరుగ్గా ఉండును. సంఘంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వారితో కష్టసుఖాలను చెప్పుకుంటారు. ఫిబ్రవరి. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో భార్యతో కలహాలు వచ్చును. సర్వకార్య సిద్ధి లభించును. మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో కలహాలు వచ్చును. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభించును. ఉద్యోగస్తులకు శ్రమ అధికం. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలుండవు. ఆదాయం కొంత నిరాశజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్యాలు తలెత్తును. మార్చి. ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్చి నెలలో నూతన ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయి. బంధుమిత్రులలో ఆధిక్యత లభించును. సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగును. రాజకీయవేత్తలకు
పదవీ వియోగం, గృహంలో వివాహాది శుభకార్యాలు నెరవేరును, మనశ్శాంతి లేకపోవుట, ఉద్యోగస్తులకు శ్రమాధికం, వృత్తి వ్యాపారాలలో కొంత నిరుత్సాహం, ఆదాయం స్వల్పంగా ఉండును, చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలను చెప్పుకుంటారు. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.